ఎదురనేదే లేకుండా ప్రపంచ కప్ ను దూసుకుపోతున్న భారత జట్టుకు దిష్టి తగిలినట్టు ఉంది. ఓ సాడ్ న్యూస్, భారత ఫ్యాన్స్ ను పలకరించింది. మడమ గాయంతో ఇప్పటికే 3 మ్యాచ్లకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఇక ఈ ప్రపంచ కప్ లోనే ఆడబోరంట. గాయం తీవ్రత అలా ఉంది మరి. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తుండగా ఫాలో త్రూలో పాండ్యా మడమ గాయం బారిన పడ్డాడు. స్కాన్స్ పూర్తయిన తర్వాత బెంగళూరులోని ఎన్సీఏలో రికవర్ అవుతున్నాడు. కనీసం సెమీ సమయానికైనా అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్న మేనేజ్మెంట్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బే. మిడిల్ ఆర్డర్ లో కీలక బ్యాటర్ గా, దాంతో పాటు జట్టు కాంబినేషన్ లో మరింత ముఖ్యమైన ఆరో బౌలర్ గా పాండ్యా ఇంపాక్ట్ వెలకట్టలేనిది. పాండ్యా దూరమైన 3 మ్యాచ్ల్లో భారత్ సూర్యకుమార్ యాదవ్ ను మిడిల్ ఆర్డర్ లో దింపి 5 సిసలైన బౌలర్లతో ఆడింది. మన బౌలర్లు నిప్పులు చెరిగే ఫామ్ లో ఉండటంతో ప్రత్యర్థులు హడలిపోతున్నారు. అయితే కీలకమైన సెమీఫైనల్ సమయానికి ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకపోవడమన్నది కాస్త దురదృష్టం అనే చెప్పుకోవాలి. బ్యాడ్ లక్ కొద్దీ ఆ రోజున ఎవరైనా రిధమ్ అందుకోలేకపోతే అతని కోటా కవర్ చేసేందుకు విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భం రాకూడదనే మనమంతా కోరుకుందాం. 5 బౌలర్లు ఇప్పుడున్న బీభత్సమైన ఫామ్ ను ఇంకా రెట్టింపు చేసుకుంటారనే ఆశిద్దాం. మనకు ముచ్చటగా 3 కప్ తెచ్చేస్తారనే కోరుకుందాం.